నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించిన కేసీఆర్ కు సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ నాయకులు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వ అతిథి గృహం ముందు రోడ్డుపైన బారా సంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రంలో అనేక మంది ప్రజలు, రైతులు గాని వీఆర్ఓ ద్వారా పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కోవడం వల్ల పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు రావడంతో వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మాజీ శాసనసభ్యులు చింతా ప్రభాకర్ హాజరయ్యారు. అనంతరం ఫెచ్ ఖాన్ దగ్గర మంత్రి హరీష్ రావు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆనాడు ఎన్టీ రామారావు గారు తీసుకున్నటువంటి ఒక అమోఘమైనటువంటి నిర్ణయానికి అనుగుణంగా పటేల్ పట్వారి సిస్టాన్ని రద్దు చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వీఆర్ఓ వ్యవస్థను మరి రెవెన్యూ చట్టాన్ని మార్పు చేసి అత్యంత పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి రైతులందరికీ కూడా ఉపశమనం కలిగే విధంగా మరి ఎక్కడ కూడా ప్రభుత్వ ఆఫీసర్లు లంచాలకు తావు లేకుండా ఆన్లైన్ సిస్టంలోనే ఎక్కడైతే రిజిస్ట్రేషన్ అవుతుందో అక్కడనే కుక్కులు కూడా స్వతహాగా ఇంటికి పంపే విధంగా కాకుండా ఇంకా అనేకమైనటువంటి చట్టంలో అనేకమైనటువంటి మార్పులను లొసుకులను తీసేసి మరి పేద రైతులైనటువంటి రైతులు ఆఫీసుల భర్త తిరగకుండా ఈ వీఆర్ఓ సిస్టాన్ని ఏదైతే క్యాన్సల్ చేయడం అనేటటువంటి విషయం ఏదైతే ఉన్నదో బ్రహ్మాండమైనటువంటి నిర్ణయం. ప్రాజెక్టులు కట్టి కాలువ ద్వారా నీళ్లు ఇస్తున్న విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఉచిత కరెంటు కావచ్చు, రైతు బీమా కావచ్చు, అదేవిధంగా రైతు బంధు కావచ్చు, అన్ని స్కీమ్స్ పెట్టుకుని రైతులు ఎలా ఇబ్బంది లేకుండా మరి పరిపాలన చేస్తున్నాం కదా. మనం చేస్తే మరో ముందడుగేసి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది కావద్దని చెప్పి గత సంవత్సరం 2018లో తీసుకొని మరి భూ సర్వే, సమగ్ర భూ సర్వే అని చెప్పి మొత్తం రికార్డులన్నీ సెట్ చేసినటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. ఇటీవల మళ్ళీ అదే నయా భారత్ అని కూడా నవభారత్ అనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎందుకు మాట్లాడుతుండో, ఏం చేస్తుండో ఆయన విజ్ఞతకే వదిలేస్తాం. కాబట్టి రైతులందరూ కూడా మరి సంగారెడ్డి టౌన్ అంటే కూడా ఇలా సగం మంది రైతులే ఉంటారు. సంగారెడ్డి టౌన్లో రైతులు అందరూ కూడా మెజారిటీగా అన్యాయం లేకుండా మరి న్యాయంగా రెవెన్యూ పని జరిగే విధంగా అయితే నిర్ణయాలు తీసుకుంటుండో దానికి టీఆర్ఎస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన జరిగింది. మరి ఇందు మూలంగా మరి చేసినటువంటి వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో మరి మొబైల్ 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 ప్రతి నాయకుడికి మరి పార్టీ ప్రెస్ మీడియా వారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంటూ ఈ వీఆర్ఓ అనే పద్ధతి తీసేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రైతులకు రుణపడి ఉండే విధంగా మరి చర్యలు తీసుకున్నందుకు రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రాష్ట్రం దేశానికి తలమానికమని చెప్పక తప్పదు. మరి ఈరోజు రైతులకు సంబంధించి రైతు పక్షపాతిగా, రైతు బంధువుగా మరి రాష్ట్రమే కాదు, ఈ దేశమే కాదు, ప్రపంచంలో ఎక్కడా తీసుకోలేనటువంటి నిర్ణయాలు ఈ రాష్ట్రంలో తీసుకొని అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు మరో చరిత్రను సృష్టిస్తున్నటువంటి ఈ సందర్భంగా రెవెన్యూలో మరి చట్టాలు, రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు కానీ ప్రజలకు కానీ ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి వాళ్ళు సంతోషంగా ఉండాలనే ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు చట్టాన్ని మరి ప్రవేశపెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజలు హర్షిస్తూ ఉన్నారు.